Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. CG work first మనకి ఫస్ట్ లుక్ అవి చూపించినప్పుడు ఫ్యాన్స్ అందరి నుండి బాగా వ్యతిరేకత వచ్చింది. ఏంటిది అసలు చిన్న చిన్న సినిమాల్లో కూడా సీజీ బాగుంటుంది, ప్రభాస్ ని పెట్టి అంటే ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. ఎక్స్పెక్టేషన్ ని మించిన శాపం మరి లేదు, అంచనాలను మించిన శాపం మరి ఒకటి ఉండదు. బట్ ఎవల్యూషన్ అంతే జరుగుతున్నప్పుడు, ఒక స్టాండ్ మార్క్ బెంచ్ మార్క్ వచ్చేసినప్పుడు, ఆ బెంచ్ మార్క్ కన్నా తక్కువ ఉన్నప్పుడు అది 100% రియాక్ట్ అవుతారు. అదే జరిగింది ప్రభాస్ ఫ్యాన్స్ లో. వాళ్ళు చాలా బాగా ఎక్స్పెక్ట్ చేశారు, అదేదో మామూలుగా ఉంది, సాదాసీదాగా ఉంది క్వాలిటీ ఆస్పెక్ట్. అది వాళ్ళు ఆషామాషిగా లేదని చెప్పుకోవాల్సిన దాన్ని అదేదో సాదా సీదాగా ఉండి కానీ వాళ్ళు బాగా అప్సెట్ అయిపోయారు ప్రభాస్ అభిమానులు. కానీ ఇన్ జనరల్గా ఇన్ జనరల్ వ్యూయర్స్ సినిమా లవర్స్ కూడా ఏంటి ఇది ఇలా ఉంది, పెద్ద ఇంపాక్ట్ లేదనుకున్న సందర్భాలు ఉన్నాయి. దాన్ని వాళ్ళు గ్రహించి మళ్ళీ దాన్ని వెంటనే రివైవ్ చేయడం అంటే జరిగింది అనుకో. బట్ దీనికి నాకు తెలిసి ఈ సినిమాకి, ఆదిపురుష సినిమాకి ఒక్కటే ఒక్క ఇప్పుడు ఫ్లాష్ సినిమా రిలీజ్ అవుతుంది, అదే అదే డేట్న. అందుకనే నీకు ఓవర్సీస్లో ఎక్కువ థియేటర్లు పడలే ఆదిపురుష్. అంటే ఎవరో నాకు ఉదయం మార్నింగ్ ఫోన్ చేస్తూ మాట్లాడుతూ దసరా సినిమా కన్నా తక్కువ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఓవర్సీస్లో ఆదిపురుష్ అని. ఎందుకంటే ఫ్లాష్ వస్తుంది, అది సూపర్ హీరో క్యారెక్టర్ ఫ్లాష్ కూడా. రామ్ డెంట్ సూపర్ హీరో కదా మనకి. సో అదొకటి వస్తుంది 16 తారీఖున ఇక్కడ మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్. అది అది ఇప్పుడు ఏంటి మన వాళ్ళకి ఎలాగుందంటే పిచ్చి, తెలుగు సినిమా రిలీజ్ అవుతుంటే ఇంగ్లీష్ సినిమాకి బుక్ మై షో యూ కెన్ చెక్, 1 వీక్ ముందు నుంచి బుక్ మై షో బుక్ అయిపోతుంటుంది. మన తెలుగు సినిమా థియేటర్లు ఇంకా 1-2 కట్ అవుతుంటాయి టికెట్లు బుక్ మై షోలో. సో అదొక పాయింట్ ఉన్నది. బట్ 100% కొంతమంది అంచనా వేస్తున్నట్టుగా ఫ్లాష్ తాటాకు చప్పుడులకి కుందేళ్ళు బెదరు అన్నట్టుగా ఫ్లాష్ తాలూకా ఫ్లాష్లు ఏవి కూడా ఆదిపురుషుని ఏవి కూడా డల్ చేయలేవు, డిమ్ చేయలేవు. 100% ఇట్ విల్ హిట్ ది బుల్స్ ఐ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే వరల్డ్ వైడ్ మార్కెట్ కదమ్మా. పైగా అసలు ఆ రామనామం, రామశబ్దం అన్నది చాలా గొప్పగా స్ప్రెడ్ అయ్యి ఉన్నది ప్రజెంట్ మూమెంట్లో. అది బీజేపీ గవర్నమెంట్ ఇంకా దాన్ని ప్రాపప్ చేసింది, ఒక ఆసరా దొరికింది హిందుత్వ ఫాలోవర్స్కి కానీ, హిందుత్వ వాటిని ప్రాపగేటర్స్ కానీ ప్రమోటర్స్ కానీ వాళ్ళకి ఒక దన్ను ధైర్యం వచ్చాయి బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉండడం వల్ల. ఇది ఇది ఇక్కడతో ఆగదు, లేకపోతే మన కేరళ స్టోరీలు, కాశ్మీర్ ఫైల్స్, అసలు కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ ఎక్కడి నుంచి, మన వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, అది ఓన్లీ నరేంద్ర మోడీ కుడ్ డూ దట్. 370 ఆర్టికల్ లేపేశారు, ఎగ్నెస్ట్ ఆల్ ఆర్ట్స్ లేపేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ టోటల్గా హిందుత్వ అనేది బాగా బాగా హై రేంజ్లో, హై పిచ్లో ఉంది, దాని మీద జనం తిరగబడిపోతారమ్మా. అండ్ ఆల్వేస్ యూ కెన్ బిలీవ్. రామాయణం ఎప్పుడు కూడా మా చిన్నప్పుడు పిల్లల బొమ్మల రామాయణం అనే పుస్తకం ఉంది, పిల్లల బొమ్మలు భారతం, పిల్లల బొమ్మలు భాగవతం. ఇలాగా భారతం అన్నది సి రాజగోపాలాచారి గారు బ్రహ్మాండం అని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంత బుక్ రాశాడు రామాయణం మీద. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనాలిసిస్లు, డిఫరెంట్ డిఫరెంట్ రీసెర్చ్ వర్క్స్ రామాయణం మీద, మహాభాగవత్ మీద, మన ఉపనిషత్తుల మీద. అమెరికన్స్, వెస్టర్నర్స్ కూడా బ్రహ్మాండమైన రీసెర్చ్లు చేసి రాశారు వాటి మీద. వాటికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని మనకి ద్వారక బయటపడడం, నాసా వాళ్ళు దాని ఉన్నది, ద్వారక అనేది ఉందని ఎప్పుడైతే చారిత్రక ఆధారాలు కూడా దొరకడం మొదలెట్టి, వాటిని వెస్టర్నర్స్ కూడా ఎప్పుడైతే నమ్మడం మొదలెట్టారో, మన హిందుత్వానికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసింది అమంగ్ ఆల్ ది వరల్డ్ కంట్రీస్. సో దాన్ని నమ్ముతున్నారు అందరూ కూడా ఈ రోజున. మన ఆస్తికులు, నాస్తికులు ఎవరైనా ఉంటే మనం వాళ్ళకి దండం పెట్టాలి తప్పితే, బట్ స్టిల్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ రామాయణం అండ్ మహాభారతం రెండు మన ఇండియన్ ల్యాండ్ మీద, వేదభూమి మీద జరిగాయి, జరిగినవే ఇవి, జరిగిన కథలే అని నమ్ముతున్నారు ప్రపంచం అంతా. సో ఈ యాంగిల్లో చూసుకుంటే మాత్రం ఆదిపురుష్ ఈజ్ గోయింగ్ టు రియల్లీ క్రియేట్ వేవ్స్, అమ్మ దానిలో డౌట్ ఏం లేదనిపిస్తుంది నాకు. అంత ఇన్వెస్ట్ చేసి, అంత హ్యూమన్ ఎఫెక్ట్ పెట్టి, అంత ఇన్వెస్ట్ చేసి, టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎవ్రీబడి ఆ ఎఫర్ట్ వాల్యూ తెలిసిన వాళ్ళు అందరు కోరుకునేది అదే హిట్ అవ్వాలని. సార్ బట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, బట్ ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఎన్ని క్రోర్స్ స్పెండ్ చేసినా, ఎంత నీ టైం స్పెండ్ చేసినా యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ,
స్టోరీ బాగాలేదు అంటే మనం ఈ మధ్య రీసెంట్గా చూసాం, ఎలాంటి సూపర్ స్టార్ అయినా జస్ట్ ఆ వన్డేనే ఫ్యానిజంతో కాపాడే తర్వాత తీసేస్తున్నారు, పక్కకి కలెక్షన్స్ పోతున్నాయి. బట్ వేరాజ్ రామాయణం ఈజ్ డిఫరెంట్. రామాయణం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికి తెలిసిన కదా ఇది, తెలిసిన కదా. ఇప్పుడు మెయిన్ పిల్లర్స్ ఏంటి ఈ సినిమాకి ఆదిపురుష్కి అంటే ప్రభాస్ గారు. రామాయణంని కొత్త ఎఫెక్ట్స్ తోటి, కొత్త బీజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, మ్యూజిక్ తోటి కానీ లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి కానీ, యాజ్ యూ సెడ్ 3D తోటి ఎలా చూపించబోతున్నారు? సో తెలిసిన స్టోరీయే, ఆడియన్స్ అందరూ వచ్చేది మాకు స్టోరీ తెలుసు. ఒక చిన్న సస్పెన్స్ పాయింట్ ఏంటంటే, ఈ ఆదిపురుష్ అన్న దాన్ని అసలు ఎక్కడి నుంచి టేక్అప్ చేశారు కదా అన్నది ఇంకా తెలియదు. ఇప్పుడు మనకి సంపూర్ణ రామాయణం అవన్నీ కూడా, ఇప్పుడు లవకుశ తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, లవకుశ రాముడు రామరావణ యుద్ధం తర్వాత ప్రారంభమైన కథ అది, లవకుశ పార్ట్ 2. అలాగే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఉత్తర రామాయణం అనేది ఎన్నో అంటారు, లవకుశలు పార్ట్ 2 అంతా కూడా. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష సినిమా కథ అని మెయిన్ ప్లాట్ ఎక్కడి నుంచి టేకప్ చేశారో తెలియదు. రాముడు జననం నుంచి మొదలెట్టారా, రాముడు పుట్టుక నుంచి, లేకపోతే ఏ పాయింట్ నుంచి టేకప్ చేశారన్నది తెలియదు. బట్ సీతాపహరణ జరగడం, అదైతే మన ట్రైలర్లో చూస్తున్నాం, రావణాసురుడిని పరిమార్చడం, మళ్ళీ సీతను వెనక్కి తెచ్చుకోవడం, ఆంజనేయ స్వాములు వారు వెళ్ళి సంజీవిని పర్వతం తీసుకురావడం, అవన్నీ ఉన్నాయి. కాబట్టి లాటర్ పార్ట్ అంతా సినిమాలో ఉంటుందని అనుకుంటున్నాను. దానికి 3D యాడ్ అవ్వడం అన్నది మాత్రం చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుందమ్మా. ఓకే, ఎందుకంటే రామాయణం లాంటి ఒక ఎన్గ్రాసింగ్ స్టోరీ ఎవరైనా చేయని, ఎవరైనా నటించని, బట్ స్టిల్ పీపుల్ విల్ ఎవ్రీ టైమ్ రియాక్ట్, రెస్పాండ్ అండ్ గెట్ ఎక్సైటెడ్. సీతను రావణాసుడు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడంటే, నువ్వు సీత వేషం వేసి నేను రావణాసుడు వేషం వేసినా జనం ఒకసారి ఎక్సైట్ అయిపోతారు. అయ్యో సీతను రావణాసుడు పట్టుకెళ్ళిపోతున్నాడే తప్పితే అక్కడ ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు అన్న ఫీల్ ఉండదు. అంత నరాల్లోకి రామాయణం మహాభారతం పాతుకుపోయాయి. దాన్ని ఈ రోజున ప్రభాస్ చేయడం అన్నది, ప్రభాస్కి నిజంగా పూర్వజన్మ సుకృతమనే చెప్పలేదు, అందరికీ లభించే అవకాశాలు కావు. అది ఎక్కడో పూర్వజన్మ తాలూకా కొంత వాసన చాలా అవసరం, అండ్ ప్రభాస్ హ్యాడ్ దట్. లేకపోతే ప్రభాస్కే టైం బాగాలేకపోతే ఎక్కడ ప్రభాస్ అమ్మా, ఈరోజు ప్రభాస్ ఏంటి? అవును సార్.